పాత బస్తీలో నగరాల సంఘం ప్రతినిధులు ఈ నెల 13వ తేదీన జరిగే ఎన్నికల్లో మహాకూటమి అభ్యర్థులకు ఓట్లు వేయాలని ప్రతినిధులు విజ్ఞప్తి చేశారు. పాత బస్తీని అభివృద్ధి చేసే సత్తా వై సుజనా చౌదరికి, కేశినేని చిన్నికి మాత్రమే ఉందన్నారు. పాత బస్తీ అభివృద్ధిని కాంక్షించే ప్రతి ఒక్కరూ మంచి అవగాహనతో కూటమి అభ్యర్థులను గెలిపించాల్సిన బాధ్యత ఉందన్నారు. అటు కేంద్రం ఇటు రాష్ట్రంతో మంచి పరిచయాలున్న వీరు విజయం సాధిస్తే పాత బస్తీ అభివృద్ధి జరుగుతుందని వారు పేర్కొన్నారు. ఆంధ్ర రాష్ట్ర ఓటర్ మహాశైలకి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. రేపు సోమవారం నాడు మనమందరం కూడా విజ్ఞతతో ఆలోచించి ఈ యొక్క దుష్ట పాలనకి చరమగీతం పెట్టవలసిన సమయం ఆసన్నమైనది. 2019కి ముందర కళ్ళబొల్లి కబుర్లు ఒక్క ఛాన్స్ అంటూ ముద్దాడినటువంటి సైకో జగన్ ముఖ్యమంత్రిగా పీఠం ఎక్కిన తర్వాత అతని రాక్షస మనస్తత్వాన్ని, అతని దుష్ట పాలనతో ప్రతి ఇంట కన్నీరు కార్పించాడు. ప్రతి వ్యక్తి కళ్ళల్లో నేలను చూసి ఆనందపడ్డాడు. చివరికి తన కుటుంబ సభ్యులను కూడా వదలకుండా చెల్లెల్ని సైతం, రక్త సంబంధానికి కూడా విలువ ఇవ్వకుండా కన్నీరు కార్చిన ఘటన 24 గంటల ముందర మనం అందరం చూసాం. అతని నైజం ఏ పార్టీలో అయినా గౌరవ అధ్యక్షరాలు అంటే పవర్ ఉండదు, మర్యాద మాత్రమే ఉంటుంది. ఇటువంటి మర్యాదలో ఉన్నటువంటి తల్లిని సైతం ప్రక్కన కూర్చోబెట్టుకోవడానికి ఇష్టం లేక సాక్షాత్తు బరువెక్కిన హృదయంతో బలవంతపు రాజీనామా చేయించాడు. ఆనాడు తల్లి విజయమ్మ కన్నీరు కార్చిన ఘటన ప్రతి తల్లి హృదయాన్ని కదిలించింది. నిన్న అమ్మకి అన్నం పెట్టలేనటువంటి ఈ సైకో పిడతల్లికి మాత్రం పట్టుచీర పెడతాడట. ఆయన గారికంట అక్క చెల్లెమ్మలు. అరే నాయన, నీ సొంత చెల్లెలి సంగతి చూడరా నాయన, చివరికి ఆమె గారు కట్టుకున్న చీర మీద సైతం నీచపు పనికిరాని వెదవుల చేత మాటలు చెప్పేస్తే ఆ చెల్లె హృదయం ఎంత గాయమైందో తోటి చెల్లెలందరం కూడా చూశాము. అలాగే ఎక్కిన తొలిరోజు నువ్వు ప్రజావేదికను కూల్చి నీ రాక్షస మనస్తత్వాన్ని బయటపెట్టావు. ఈ దశలో నీతో బాధపడినటువంటి ఏ వర్గమైనా ఈ రాష్ట్రంలో ఉందా అని సూటిగా అడుగుతూ ఉన్నావు. ప్రతి ఇంట కన్నీరు కార్పించావు. కనుక ఓటు వేసే ముందర ప్రతి ఓటర్ కూడా విజ్ఞతతో మనం ఈ సైకోని సాగనంపడంలో ఎవరికి వారే హీరోలుగా ఉండాలి. మనకు మనమే ఈ సైకో ప్రభుత్వాన్ని కూల్చడానికి సిద్ధంగా ఉండాలని మా యొక్క మాటా మంత్రి నిర్వహణ కమిటీ మేము దీన్ని ఛాలెంజ్గా పుచ్చుకున్నాం. ఒక టీమ్గా ఏర్పడ్డాం. నెల 15 రోజుల నుంచి నిద్రాహారాలు మానేసాం. ప్రతి ఇంటికి వెళ్ళాం, గడప గడపకి వెళ్ళాం. ఈ పశ్చిమ నియోజకవర్గంలో గెలిపించి తీరాల్సిందే సుజనా చౌదరి గారిని, పార్లమెంటుకు కేసీఆర్ శివరాజ్ చిన్ని సైకిల్ గుర్తుకని మేము ఆలోచన చేసి ముందరకు నడిచాం. ఒకటే మీ ద్వారా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, ప్రతి ఓటర్ మహాశయుడు ఓటు వేసే ముందు ఒక్క క్షణం ఆలోచించండి. గత 5 ఏళ్ల పాలనలో మన మీద చేసిన దౌర్జన్యాల్ని, మన మీద రెచ్చిపోయే విధానాన్ని గమనించి ఓటు వేయమని మీ ద్వారా మేము మనవి చేసుకుంటాం. మరి గత 40 రోజుల నుంచి కూడా మేమంతా NDA కూటమి అభ్యర్థుల కోసం, వారి గెలుపు కోసం పనిచేస్తూ ఉన్నాం. మరి గత నెల 24వ తారీఖున ఈ విజయవాడ పశ్చిమ నియోజకవర్గ ప్రజల చేత మాటా మంతి అని ఒక కార్యక్రమం నిర్వహించిన విషయం మీ అందరికీ తెలిసిందే. మరి ఆ రోజున అనేక సమస్యల్ని స్థానిక శాసనసభ్యులు అభ్యర్థిత్వంగా ఉన్నటువంటి బీజేపీ అభ్యర్థి సుజనా చౌదరి గారికి వారి ముందు పెడతం జరిగింది. ప్రతి సమస్య మీద ఎంతో అవగాహనతో, అనుభవంతో వారు స్పందించిన తీరు చాలా ఆకట్టుకుంది మమ్మల్ని. కొండ ప్రాంతాల్లో సమస్యలు కావచ్చు, కింద ఉన్నటువంటి సమస్యలు కావచ్చు, అనేక సమస్యలు, మరి ఇళ్ల పట్టాల విషయం కావచ్చు,
ఇళ్ల మధ్యలో గుట్టలు గుట్టలుగా వేలాడుతున్న కరెంటు వైర్ల గురించి కావచ్చు, రోడ్ల గురించి కావచ్చు, అలాగే మరి ఈ ప్రాంతంలో ఎక్కువగా లేబర్ అంటే మధ్య దిగువ మధ్య తరగతి కుటుంబీకులు ఎక్కువ ఉన్నటువంటి ప్రాంతం, మరి ఈవెన్ మోడీ గారికి కూడా ఇది దుర్భర భారత్లో చేర్చాల్సిన ప్రదేశంగా దీన్ని మోడీ గారి దృష్టికి కూడా తీసుకెళ్ళి ఇక్కడ అనేక ఉపాధి అవకాశాలు ఇక్కడ ఉన్నటువంటి స్థానికులకి, మహిళలకు కావచ్చు, ఉద్యోగం లేని నిరుద్యోగులకు కావచ్చు, చాలామందికి స్కిల్ ట్రైనింగ్ సెంటర్లు ఇవన్నీ ఏర్పాటు చేసి వారందరికి కూడా ఉపాధి అవకాశాలు కల్పిస్తానని వారు సమాధానం చెప్పిన తీరు చాలా అద్భుతంగా ఉంది. రేపు జరగబోయే పార్లమెంట్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి అభ్యర్థులను అఖండ విజయం చేకూర్చాలని మా అందరం కూడా ప్రతిరోజు మేము ఇక్కడ ఆఫీస్ ఏర్పాటు చేసుకొని ప్రతిరోజు ఇంటింటికి డోర్ క్యాంపెయిన్ చేసాం. అలాగే ప్రతిరోజు కూడా ఇక్కడ 16 మందికి ఫోన్లు మా యొక్క టీం ద్వారా అందరికీ ఫోన్లు చేసి మేము అభ్యర్థించాం. అందరు కూడా స్పందన చాలా బాగుంది. తప్పనిసరిగా చాలామంది ఇక్కడ మన వంటవాళ్ళని ఎమ్మెల్యే చేశారు, కానీ ఎవరు కూడా డెవలప్ చేయడానికి ఎక్కడ కూడా వారి యొక్క శక్తి మేర కృషి చేయలేదు. రేపు జరగబోయే ఎన్నికల్లో సుజనా చౌదరి అన్న వ్యక్తి చాలా కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ చాలా పెద్ద వ్యక్తి. అలాంటి వ్యక్తిని మనం గెలిపించుకుంటే మన యొక్క నియోజకవర్గం అభివృద్ధి చెందిద్ది. ఎందుకంటే వారు ఒకరు పెట్టే మనస్తత్వమే కానీ ఒక దగ్గర తీసుకునే మనస్తత్వం కాదు. ఆ స్టేజ్లో ఉన్న వ్యక్తి ఇక్కడ రావడం మన అందరూ అదృష్టంగా భావించి రేపు జరగబోయే ఎన్నికల్లో బీజేపీపై మనం ఓటేయాలి, అలాగే పార్లమెంటుకి సైకిల్ గుర్తు వేయాలని చెప్పి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.